నిన్నటి వరకు అనావృష్టి, అప్పుడే అతివృష్టి. ఒకసారిగా వచ్చిపడ్డ వర్షాలతో నెల్లూరు, కడప జిల్లాలు ఆతలాకుతలమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కరువు కాలంలో వచ్చిన వర్షాలు కొన్న ప్రాణంతో ఉన్న పంటలకు కొంత ఊరటనిచ్చాయని రైతులు చెప్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నెల్లూరు జిల్లా రొయ్య రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. వర్షాలకు అరటి, ఆకుతోటల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఆరుగాలం అపురూపంగా పెంచుకున్న అరటి తోటలు కాపుదశలో ఉండగా వాయుగుండం ధాటికి నేల కొరిగిపోయాయి. చేతికందే దశలో అరటి గెలలు నేలరాలటం అన్నదాతలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇందుకూరుపేట, గూడూరు, ఆత్మకూరు మండలాల్లో అరటి తోటలు నేల కొరిగాయి. రైతులకు లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లింది. విదేశీ ధనాన్ని విరివిగా ఆర్జించిపెట్టే ఆక్వా రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కండలేరు, స్వర్ణముఖి, పంబలేరు, కైవళ్య నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జిల్లాలోని మనుబోలు, చిల్లకూరు, కోట మండలాల్లో వేలాది ఎకరాల రొయ్యల చెరువులు పూర్తిగా నీటమునిగాయి. కోట్లు ఖర్చు పెట్టి సాగు చేసిన రొయ్య రైతులకు తీరని కష్టాన్ని మిగిల్చాయి వర్షాలు. 4000 ఎకరాల్లో రొయ్యల గుంటలు వరద ప్రవాహంతో కొట్టుకుపోయాయి. ఇంతవరకు అటువైపు ఏ అధికారులు కన్నెత్తి చూడలేదు. కనకవర్షం కురిపించే రొయ్యల కర్షకులు తమ కన్నీటి గాథ వినేదెవరంటూ గుంటల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆదుకోవాలంటూ అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు ఈ వర్షాలు మెట్ట ప్రాంత రైతులకు వరమయ్యాయి. డెల్టాపై ఆశలు రేకెత్తుతున్నాయి. 2500 హెక్టార్లు మామూలుగా రొయ్యలు సాగు చేయబడింది. ఈ సంవత్సరం అనావృష్టి వల్ల మళ్ళీ రెండోసారి వేస్తే చిన్న కొంచెం నష్టాలు పూడ్చుకోవచ్చు అని చెప్పి ఈ HHP వైరస్ని అన్ని తట్టుకొని ఇప్పుడిప్పుడే చిన్న చిరుజల్లులకి రొయ్య పిల్లలు బతికించుకొని గుంటల్లో కొంచెం కౌంట్కి వచ్చినటువంటి రొయ్యల్ని ఈరోజు ఏటికి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రొయ్య రైతులందరూ కుదేలైపోయారు. విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితి, మళ్ళీ తిరిగి రొయ్య పిల్లలు కొనలేనటువంటి పరిస్థితి, రొయ్యల చెరువులన్నీ కూడా ఈ యొక్క వరద ప్రవాహానికి ధ్వంసమైపోయినాయి. తర్వాత వచ్చినటువంటి నోటికాడికి వచ్చినటువంటి కూడు ఏటిపాలైపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కడప జిల్లా తడిసిముద్దైంది. వాగులు ఉప్పొంగి జోరుగా ప్రవహించాయి. వందలాది ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలు నీటమునిగాయి. రాజంపేట, రైల్వే కూడూరు నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు వర్షం ముంచెత్తింది. 40 మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. వానకు తోడు గాలి వీయటంతో పండ్ల తోటలు నేలకూలాయి. చిట్వేలి, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, రాజంపేట మండలాల్లో 800 ఎకరాల్లో ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 600కు పైగా ఎకరాల్లో అరటి, పసుపు, కనకాంబరం, బంతిపూల తోట నీటిలో మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చక్రాయపేట మండల పరిధిలో జడివాన కారణంగా 300 ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. ప్రస్తుతం పంట చేతికందే సమయం. కోతలు జరుగుతుండగా కురిసిన జడివాన రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం నుంచి అయితే గిట్టుబాటు ధర లేదు, కానీ ఇతర దేశాలకు దిగుమతి ఉంది, కానీ ఉండదు. కాబట్టి మనకు ఇక్కడ ఉన్న రైతులు ఎప్పుడు 10 సంవత్సరం మంచి ఆదాయాలు మేము పొందేవాళ్ళం. కానీ ఈ ఆదాయాలు పొందడం అంటే మాకు 2011 నుంచి ఈ దుర్భిక్షం వెంటాడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం పంట కోత దశలోకి వచ్చినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి రైతు ఇక్కడ ఈ గ్రామాలలో, ఏటి పరివాహక ప్రాంతాలు ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ విపరీతమైన నష్టాల ఊబిలో కూరుకొని ఉన్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు తాజాగా కురిసిన వర్షంతో ప్రాణం పోసుకున్నాయి. కరువుతో వాడిన చెట్లు ఊపిరి పోసుకున్నట్లేనన్న హర్షాతిరేకం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వాన కురవటంతో వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులొచ్చాయి. కేసీ కెనాల్ కింద కూడా సాగు చేసిన పంటలకు జీవం పోసినట్లయింది. జిల్లాలో రబీ సాగులో భాగంగా ఇప్పటికే 15,000 హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారు. భారీ వర్షాలు కురిస్తే లేత పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందారు. కానీ రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల్లా కాకుండా జడివానలా కురవటంతో ఆరుతడి పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. వర్షం వచ్చినప్పుడు జొన్న ఇచ్చినాము, జొన్న కూడా మళ్ళీ వర్షం వచ్చడంతో జొన్న అంతా మొత్తం పంట పోయింది. మళ్ళీ ఇప్పుడు మినుములు వేసినాము, అవి కూడా వచ్చే పరిస్థితులు లేవు. గవర్నమెంట్ వారు ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ అందించి ఈ మండలం ఇప్పుడే కరువు మండలం కూడా ప్రకటించలేదు. దీని కూడా కరువు మండలంగా ప్రకటించి రైతుకు తగుమైన న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు రైతు బలికాక తప్పదా? కష్టపడి సాగు చేసిన పంట నేలపాలు అవ్వాల్సిందేనా? ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తుఫాన్ల నుంచి వరిని కాపాడుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో తుఫాన్లు సంభవిస్తుంటాయి. దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక్కసారిగా వచ్చిపడ్డ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వల్ల రానున్న 2 రోజుల్లో తుఫాను వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో రైతులు బోరుబావుల కింద వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉంది. వాతావరణంలో మార్పు సంభవించి మబ్బులు కమ్ముకోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ సమయంలో వరి కోత దశలో ఉన్నప్పుడు తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని తగ్గించుకునేందుకు దిగుబడులు తగ్గకుండా మెళకువలు పాటించాలంటున్నారు శాస్త్రవేత్తలు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురిస్తే పొలంలో మొదట నీటిని పూర్తిగా తీసివేయాలి. తుఫాన్ వల్ల వరిపైరు నేలమీద పడితే చేనును నిలగట్టి లీటరు నీటికి 50 గ్రాముల చొప్పున ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని వెన్నులపై పిచికారీ చేయాలి. వరి పొలాన్ని కోసి మొదలుగా పెట్టినప్పుడు వర్షాలు కురిస్తే ఆ సమయంలో 50 గ్రాముల ఉప్పును లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని వరి మొదలపై చల్లాలి. మొదలు ఆరిన తర్వాత వాటిని తిరగవేయాలి. ఉప్పు ద్రావణం చల్లటం వల్ల ధాన్యం రంగు మారదు. దీంతోపాటు గింజలు మొలకెత్తవు. కోసిన మొదలు కుప్పకోశాక వర్షం పడి తడిస్తే ధాన్యంలో తేమ శాతం పెరిగి శిలీంధ్రాల వ్యాప్తి ఎక్కువవటంతో ధాన్యం రంగుమారి ముక్కిపోతాయి. దీన్ని అరికట్టేందుకు 50 కిలోల ఉప్పును కుప్పవేసే సమయంలో వెన్నుల మీద ప్రతి వరుసకు పడేటట్లు చల్లాలి. ఇలా 50 కిలోల ఉప్పును ప్రతి ఎకరాకు కుప్పకు చల్లాలి. ఈ విధంగా చేయటం వల్ల ధాన్యం రంగుమారటం కానీ ముక్కిపోవటం కానీ జరగదు. దీంతోపాటు ఎక్కువ కాలం ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. వరికుప్ప నూర్పిడి తర్వాత కళ్ళం మీద ధాన్యం ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం వచ్చి తడిస్తే ఉప్పును పొడి చేసి దానికి ఊక కలిపి ధాన్యాన్ని పోగు చేసినట్లయితే 5 నుంచి 7 రోజుల వరకు ధాన్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు. 5 కిలోల ఉప్పు పొడిని 20 కిలోల ఊక పొడికి కలిపి దాన్ని 10 కిలోల ధాన్యానికి కలిపి పోగు చేసుకోవాలి. పొడి ఊక దొరకకపోతే ముక్కలు చేసిన ఎండుగడ్డిని వాడుకోవాలి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని రబీ పంటలకు సమగ్రంగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. వివిధ పంటలకు మామిడి తోటలకు ఈ పథకాన్ని అమలుపరచనుంది. బీమా వర్తింపు విధి విధానాలను రూపొందించి వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్ రైతులను నిరాశపరిచింది. రబీలో అయినా సాగు చేసుకుందామనుకున్న ఆశించిన మేర వర్షాలు కనిపించలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులకు ఆసరాగా తెలంగాణ ప్రభుత్వం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో పండే పంటల ఆధారంగా బీమా పథకం అమలు కానుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మండలం యూనిట్గా బీమా అమలు చేస్తారు. వరికి మాత్రం గ్రామం యూనిట్గా బీమా ఉంటుంది. ఇక్కడి రైతులు డిసెంబర్ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలి. ఆదిలాబాద్ జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పెసర పంటలకు బీమా వర్తిస్తుంది. రంగారెడ్డిలో ధాన్యం, జొన్న, వేరుశెనగ, ఉల్లి. మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం, జొన్న, కంది, వేరుశెనగ, పొద్దుతిరుగుడు. ఖమ్మంలో ధాన్యం, మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, వేరుశెనగ, మిర్చిలకు బీమా వర్తిస్తుంది. మామిడి పంటకు నిజామాబాద్ తప్ప మిగతా 8 జిల్లాలు ఎంపికయ్యాయి. కరీంనగర్ జిల్లాలో సాగవుతున్న మామిడికి రబీలో 2015-16 సీజన్కు బీమా వర్తింపు చేస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులతో పాటు పంట రుణం లేని రైతులు స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించొచ్చు. సొంత తోటలు కలిగిన వారు, కౌలుకు తీసుకున్న రైతులు ప్రీమియం కట్టొచ్చు. 5 నుంచి 15 సంవత్సరాల వరకు గల చెట్టుకు గరిష్టంగా 450 రూపాయల బీమా ఉంది. ప్రీమియం 52 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో రైతులు 26 రూపాయలు చెల్లిస్తే మరో 26 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున చెల్లిస్తాయి. 16 నుంచి 50 సంవత్సరాల వయసు గల చెట్టుకు గరిష్టంగా 800 రూపాయల బీమా కవరేజ్ ఉంది. ప్రీమియం 92 రూపాయలుగా నిర్ధారించారు.
ఇందులో ప్రతి చెట్టుకు రైతు 40 రూపాయలు చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో 40 రూపాయలను రాయితీగా కంపెనీకి ప్రీమియంగా చెల్లిస్తాయి. నిర్దేశిత తేదీల్లో వర్షపాతం, చీడపీడల ఉధృతి, ఉష్ణోగ్రతలు, గాలి వేగాన్ని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా లెక్కించి నష్టం జరిగినట్లు తేలితే రైతుల బీమా పరిహారాన్ని మంజూరు చేస్తారు. '15-16 రబీ సీజన్కు గాను మాడిఫైడ్ నేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వరికి గ్రామం యూనిట్గా బీమా చేయిస్తున్నారు. వేరుశనగ, వర్షాధార జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు మండలం యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి పంటకు 3.5 నుంచి 14% వరకు ప్రీమియం ఉండగా రైతు కొంత చెల్లిస్తే మిగిలింది ప్రభుత్వం ప్రీమియంగా కంపెనీకి చెల్లిస్తుంది. బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న రైతుల ఖాతాల నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రీమియం తీసుకుంటారు. రుణం తీసుకుని రైతులు జనవరి 15 లోపు ప్రీమియం స్వచ్ఛందంగా చెల్లించే వీలుంది. గత సంవత్సరం జిల్లాలో ఒక్క రైతుకు మామిడి బీమా పరిహారం మంజూరు కాలేదు. ఈసారి రైతులు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది అనుమానంగానే కనిపిస్తోంది. పొద్దుతిరుగుడు, వర్షాధార జొన్న సాగు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నందున రైతులకు ఉపకరించే అవకాశమే లేదు. మరోవైపు వరికి గ్రామం యూనిట్గా పథకాన్ని అమలు చేస్తున్నా కనీసం ప్రీమియం చెల్లించిన మేరకు పరిహారం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం బ్యాంకుల నుంచి పంట రుణ ఖాతాల ద్వారా నేరుగా తీసుకోకుండా ప్రీమియం చెల్లింపు తమ ఇష్టానుసారం చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల బీమా పథకం వల్ల రైతులకు ప్రయోజనం లేదంటూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఖరీఫ్లో పాత పద్ధతిలోనే బీమా పథకం అమలైంది. ఈ సీజన్లోనూ ఇదే తరహాలో పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. కరువు పరిస్థితుల్లో పంటల బీమా పథకం ద్వారా ఆదుకునేలా పంట కోత ప్రయోగాలను నిర్వహించాలని, కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా పథకాన్ని సమీక్షించాలని అన్నదాతలు అభిలాషిస్తున్నారు. తెలంగాణలో నకిలీ విత్తనాలకు చెక్ పడనుందా? ప్రభుత్వ విత్తన సంస్థలే విత్తనం తయారు చేసి రైతులకు సరఫరా చేస్తున్నాయా? అంటే అవునని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రైతుకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో విత్తన ఉత్పత్తి ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలతో విత్తన పంటల సాగును బాగా పెంచాలని నిర్ణయించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని 4 ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ, ఉద్యాన శాఖలు, యూనివర్సిటీకి ప్రభుత్వం సూచించింది. ప్రైవేటు కంపెనీలనే అధికంగా ప్రోత్సహిస్తున్నారనే అపవాదంతో సర్కార్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వచ్చే ఖరీఫ్ నాటికి రాయితీపై రైతులకు విక్రయించడానికి ఎన్ని విత్తనాలు కావాలి, వాటిలో ప్రభుత్వ సంస్థలు నేరుగా పండించేవి ఎన్ని, బయటి కంపెనీల నుంచి కొనేవి ఎన్ని అనే లెక్కలను సిద్ధం చేయాలని సూచించింది. ప్రస్తుత రబీలో విత్తన పంటల సాగు పెంచడానికి గల అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది తొలిసారిగా ప్రభుత్వ పర్యవేక్షణలో హకా ద్వారా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోయా చిక్కుడు విత్తన పంటను సాగు చేయించింది. తెలంగాణ రాష్ట్రానికి ఏటా 2 లక్షల టన్నుల సోయా విత్తనాలు అవసరం. వీటిని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర విత్తన కంపెనీల నుంచి కొంటున్నారు. టెండర్ల సమయంలో ఆ కంపెనీలు కుమ్మక్కై ధర పెంచేస్తున్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడే సోయా విత్తన పంట సాగు పెంచాలని నిర్ణయించింది. వరి, మినుము, కంది, పెసర, ఉల్లి, వేరుశెనగ విత్తనాల సాగులో స్వయం సమృద్ధి సాధించాలి. ఇందుకోసం ఏమేం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ హకాల ఆధ్వర్యంలో నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకుని వివిధ పంటలు వేయించాలి. పంటల పురోగతిని ఎప్పటికప్పుడు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పర్యవేక్షించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగుకు మెలకువలు సూచించాలి. ఈ సంస్థల మధ్య సమన్వయం లేక విత్తన పంటల రైతులకు సహకారం కరువైంది. ఈ లోపాలను అధిగమిస్తే ప్రభుత్వం నేరుగా విత్తనాలను రైతుల నుంచి కొనడానికి, పండించడానికి అవకాశముందని గుర్తించారు. తెలంగాణలో హైబ్రిడ్ విత్తనాల సాగు, విక్రయాలు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. కానీ దేశవాళీ స్థానిక వంగడాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అధికంగా పండించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాబోయే 2-3 ఏళ్లలో తెలంగాణ రైతులకు అవసరమైన దేశవాళీ విత్తనాలన్నీ ప్రభుత్వమే నేరుగా పండించి రైతీపై అందించే దిశగా చర్యలు చేపట్టారు. దున్నపోతు 7 కోట్లు. మీరు అలా నోరు తెరవకండి. దున్నపోతు 7 కోట్లేంటి అనుకుంటున్నారా? నమ్మకస్యం కావడం లేదు కదా, అయినా నమ్మి తీరాల్సిందే. హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దున్నపోతు విశేషాలేంటో మనము తెలుసుకుందాం. దీపావళి ముగిసింది, సదర్ మొదలైంది. సదర్ ఉత్సవాలతో హైదరాబాదు ఊగిపోయింది. అంతా ఆడి పాడారు. యాదవ కులస్తుల్లో అంబరాన్ని అంటిన సంబరం. ఇదే సంబరం, అంతకు మించిన ఆనందం ఏముంటుంది? మళ్ళీ ఇక్కడ ప్రత్యేకత ఉంది. హర్యానా నుంచి తీసుకువచ్చిన ముర్రా జాతి దున్నపోతు సదర్ ఉత్సవాలకే స్పెషల్ హైలైట్ గా నిలిచింది. దీపావళి మరుసటి రోజు యాదవ కులస్తులు సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. రోడ్లపైకి దున్నపోతులను తీసుకువచ్చి విన్యాసాలు చేయిస్తారు. హైదరాబాద్ ముషీరాబాద్ కు చెందిన హరిబాబు హర్యానా నుంచి ప్రత్యేకంగా ఈ దున్నపోతును తీసుకొచ్చాడు. దున్నపోతు ధర ఎంతో తెలుసా? అక్షరాల 7 కోట్లు. దీని యజమాని 7 కోట్లు ఇస్తానన్నా విక్రయించలేదుట. ఎందుకంటే ఏడాదికి 1 కోటి రూపాయల ఆదాయం తెస్తోంది. దీని సెమెన్ కు కూడా ఎక్కడలేని గిరాకీ అట. ఇప్పటికే దీని సెమెన్ 24 దేశాలకు ఎగుమతి అయ్యిందంటే సెమెన్ లో ఉండే పౌరుషమేంటో మనకు అర్థమైపోతుంది. ఈ సెమెన్ వాడిన పశువులు 20 లీటర్ల పాలిస్తాయట. దీన్ని హర్యానా నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. అందుకు 3 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. మరి దీని దాణ సంగతి ఏంటో తెలుసా? అదే రోజుకు 25 నుంచి 30 లీటర్ల పాలు తీసుకుంటుందట. 100 యాపిల్స్ తింటుందట ఈ యువరాజు. ఈ దున్నకు ఆహారం ఖర్చే రోజుకు 5,000 అవుతోంది. ఇది యువరాజు, దీని పేరు. ఇది భారతదేశంలోనే కాదు, ఎక్కడ కూడా ప్రపంచంలోనే ఇంత పెద్ద దున్నపోతు ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క దున్నపోతుని 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దీన్ని చూడడం జరిగింది. దీని సింహాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా. అయితే దీని బరువు వచ్చి 1600 కేజీలు. ఈ యొక్క హైట్ దీని 6.5 అడుగులు ఉంటుంది. పొడవు 14 ఫీట్ల పొడవు ఉంటుంది ఇది. దీని ఆహారం రోజుకు 25-30 లీటర్ల పాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే 100 యాపిల్స్ వరకు తీసుకుంటుంది. దానా ఏది ఉందో దీనికి పెట్టే దానా, పశువులకు పెట్టే దానా, మేలి రకమైన దానా 3 రకాలుగా ఉంటుంది. అది ఒక్కొక్కటి 5-5 కేజీల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా మిగతా ఒక ఫ్రూట్స్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క దున్నపోత ఏంటంటే ముర్రా జాతికి సంబంధించింది ఇది. ఈ యొక్క దీని బ్రీడింగ్ ద్వారా పుట్టే పిల్లలకు కూడా పాలు 20 నుంచి 28 లీటర్ల వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని పిల్లలు, దీని యొక్క సంతతి. దీని బరువెంతో తెలుసా? 1600 కిలోలు. 6.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో ఎలా ఉందో చూడండి దీని రాజసం. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిచి 12 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. పాలిచ్చే గేదెలను కాదు, వీర్యమిచ్చే దున్నలను పెంచండి అన్నట్టుంది దీన్ని చూస్తుంటే. పాల ఉత్పత్తి పెంచండి అని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే దున్నపోతులను పెంచండి అంటూ హర్యానా ప్రభుత్వం చెబుతోంది. వ్యాపకం ఏదైతేనే డబ్బులొచ్చే పని కావాలి.